మీరు ఏంటి మామ నారాయణ శ్రీనివాసరావు కాసేపటి లోటస్ పార్టీకి వెళ్లి జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు జగన్ పార్టీ కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా తను ముందు వైఎస్తోనూ ఆ తర్వాత జగన్తోనూ ఉన్నా అని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా గెలిపించుకోవడమే కోసమే పార్టీలో చేరా అని, రాష్ట్రానికి మేలు చేసేది జగనేనని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో కూడా నారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ సిగ ఎన్టీఆర్కు కూడా తగిలింది. గత కొద్ది కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న జూనియర్ ఉద్దేశపూర్వకంగానే మామను వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపునకు పంపారని ఆరోపణలు వచ్చాయి. అయితే వివాదాల కారణంగానో మరే కారణంగానో ఆయన రాజకీయ అరగ్రీటం ఆగిపోయింది. హరికృష్ణ హఠాత్మరణం అనంతరం ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి కాస్త దగ్గరయ్యారు. ఆయనకు బాలయ్య కుటుంబానికి కొంత రాకపోకలు పెరిగాయి. అయితే ఆయన పార్టీకి మాత్రం దూరంగానే ఉంటున్నారు. ఇటీవల ఆయన అక్క నందమూరి సువాసిని కూకుట్పల్లిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే జూనియర్ ప్రచారానికి కూడా వెళ్ళలేదు. కేవలం ట్విట్టర్లో మద్దతు ఇవ్వడంతోనే సరిపెట్టారు. ఈ క్రమంలో మామ చేసిన ఈ పని ఎన్టీఆర్కు కొత్త చిరాకు తెచ్చిపెడుతుందా? నారాయణ గనుక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే జూనియర్కు అది ఇబ్బందిగా పరిగణించవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.